హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనది ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ అండ్ మనం వచ్చేసి జాబ్ అప్డేట్స్ గురించి అన్నిటి గురించి వీడియోస్ అయితే చేస్తున్నాం. ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా వీడియోస్ చేస్తాం. మరి అలాంటి ఛానల్లో ఒక పార్టీ గురించి లేదా ఒక రాజకీయ నాయకుల గురించి వీడియోలు ఎందుకు చేయాల్సి వస్తుందన్న దాని గురించి నేను వీడియోలు అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ వీడియో చూసారు కదా, ఇది వచ్చేసి మెగా డిఎస్సి గురించి. మనకి ఆంధ్రప్రదేశ్లో అందరు వచ్చేసి ఈ డిఎస్సి గురించి అయితే వాళ్ళైతే వాళ్ళ స్టైల్లో ధర్నా అయితే చేస్తున్నారన్నమాట. సో మనకి మెగా డిఎస్సీని అయితే తొందరలో తీసుకురావాలని చెప్పేసి అభ్యర్థులందరూ అభ్యర్థిస్తున్నారు మనం సీఎం జగన్ అయితేను. సో మనం కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే ఏపీ టూరిజం కార్మికులు కావచ్చు అండ్ అలాగే ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళందరూ ఉద్యమ బాట అయితే పట్టడం అనేది జరిగింది. వీళ్ళతో పాటు మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అయితే ఉద్యమ బాట అయితే పట్టారు. మనకి ఆశా వర్కర్లను చూసుకోవచ్చు. వీళ్ళందరూ మనకి ఎప్పుడు కూడా ఉద్యమాలు చేసింది గతంలో మనం ఎక్కువగా చూసుండము. అండ్ అలాగే అమరావతి రైతులు కావచ్చు, ఇలాంటివి చాలా దారుణాలు అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే జరుగుతూ ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు కూడా డిఎస్సి గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు అయితే ఇలాంటివి అయితే జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి ఇంకా వాళ్ళ ధర్నాలని వాళ్ళకి ఏవైతే ఇవి ఉన్నాయో డిఎస్సి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఇంకా వీటన్నిటిని అయితే ఎక్కువగా చేయడం అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకి ప్రస్తుతంగా చూసినట్లయితే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వివిధ రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి ఎలక్షన్స్ దగ్గర పడడంతో. సో మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివి మనం వచ్చేసి ఇంతకుముందు ఎప్పుడు చూడకపోయినా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అన్నీ అయితే చూస్తున్నాము. డిఎస్సి గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి డిఎస్సి అనేది మనకు సంబంధించింది, మన ఛానల్స్కి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది అలాగే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. కాబట్టి తప్పకుండా మనం అయితే వీడియో అయితే చేయాలి. వీడియో చేసి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళకి మద్దతుగా మనం నిలవాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడం అనేది జరిగింది. అసలు వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారంటే, గతంలో మనం కానీ చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం రాకముందు అంటే 4.5 సంవత్సరం ముందు కానీ చూసినట్లయితే మెగా డిఎస్సీని ఇస్తామని చెప్పేసి మనకి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు వైసీపీ ప్రభుత్వం అనేది ప్రకటించడం అనేది జరిగింది. మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలాగా చేసింది కాబట్టే ఇప్పుడు ధర్నాలు అయితే చేస్తున్నారు మనకు రోడ్ల మీదకి వచ్చి చాలామంది అనేది. సో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, ఇంకా మనకి కేవలం వచ్చేసి కొంత సమయమే ఉంది ఎలక్షన్స్కి. ఈ ఎలక్షన్స్ ముందు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో.